జిల్లా కేంద్రంలో ప్రజల ఉల్లాసం కోసం లక్షలు వెచ్చించి నిర్మించిన జయశంకర్ పార్కును సంబంధిత అధికారులు, గత పాలకులు ఎందుకు పట్టించుకోలేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా జిల్లా కేంద్రంలో ఉన్న జయశంకర్ పార్కులో సరైన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పార్కులో కలియ తిరుగుతూ పిల్లలు ఆడుకునే ఆట వస్తువులతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఇక పార్కులో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడాన్ని చూసి సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తూ సింగరేణి ఏరియా జీఎంతో ఫోన్లో మాట్లాడారు. పార్కులో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరగా సంబంధిత సింగరేణి అధికారులను వెంటనే పార్కుకు పంపించారు. కాగా వారితో కలిసి పార్కులో తిరుగుతూ ఎక్సర్సైజ్కు సంబంధించిన పరికరాలను పరిశీలించి వారం రోజుల్లో పార్కులో ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద భూపాలపల్లిలో పార్కు ప్రారంభించి 10 నెలల నుంచి టెండర్ పిలిచి కొంతమంది ప్రెషర్స్తో పనులు చేయించకుండా అవుట్సోర్సింగ్లో కాంట్రాక్టర్ లేబర్ని రిక్రూట్ చేసుకొని ఈరోజు వాళ్లకు వేతనాలు ఇవ్వకుండా మరి ఈ పార్కును మొత్తం కూడా గడ్డి మొలిచి ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కాంట్రాక్టర్ ఏమంటాడు, నన్ను ఒత్తిడి వల్ల నిన్ను చేయలేకపోయినా అనేది కాంట్రాక్టర్ చెప్తున్నాడు. ఈ జీఎం కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నట్టు, దీన్ని వెంటనే ఇప్పుడు జీఎంతో మాట్లాడినా, ఇప్పుడు కలెక్టర్తో కూడా ఈ విషయం మాట్లాడతా, దీనికి కారకులైన వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు 9 నెలల నుంచి నష్టపోయారు, అదే జీఎంకో లేకపోతే ఏ ఒక్క అధికారికో, మరి వేతనాలు రాకపోతే పరిస్థితి ఏంటిది అనేది నేను సూటిగా అడుగుతున్నా. వీళ్ళు కూడా ఇప్పుడు మాకు చెప్తున్నారు, మా దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకొని మమ్మల్ని ఎక్కించుకున్నారు అని. ఈ 2 లక్షల తీసుకున్న మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో ఎలాంటి అవుట్సోర్సింగ్ అయినా ఎలాంటిదైనా కూడా అర్హులైనటువంటి వ్యక్తులను తీసుకోవాలి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఉన్నాయి, 400 ఏమో ఉన్నాయి. ఆ 400 ఇండ్లు కూడా ఇల్లు లేక, ఇళ్ళ స్థలం లేక కిరాయికుండి ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్కు నిన్న చెప్పాను, వాళ్ళకే అర్హులకి ఇవ్వాలి, 1 రూపాయి కూడా కరెక్షన్ జరగకుండా జరగాలి. అది ఎవరైనా సరే, నేను ఒక ఎమ్మెల్యేగా నా విషయాన్ని చెప్తున్నా, దీన్ని ఎవరైనా తిరస్కరిస్తే ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. ఎవరు కూడా కరప్షన్ పేదవాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు పేదవాడు డబ్బులే ఇయ్యలేని పరిస్థితి, ఆ డబ్బు ఉంటే వాడు ఇల్లే కట్టుకుంటాడు, ఏమైనా జాగ కొట్టుకొని గుడిసేసుకుంటాడు. కనుక ఈ విషయంలో మేమంతా కూడా మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్మిక సోదరులు కానీ ఈ పేదలు కానీ అందరు కూడా ఆ 400 ఇండ్లు నిజాయితీగా రిక్రూట్ చేయాలన్నారు. కలెక్టర్ గారు కూడా ఇల్లు లేని వారికే ఇద్దాం, దీన్ని 1-2 సార్ల మనము సర్వే జరిపించి ఇస్తాం సార్ అన్నాడు. వాళ్ళకి ఇల్లు ఉంటే ఇవ్వద్దు అంటున్నాం, ఇల్లు లేకపోతే ఇవ్వాలి. మా కార్యకర్తలని కాదు, నిరుపేదలకు న్యాయంగా ఈ డబుల్ బెడ్రూమ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో న్యాయం చేయాలనేదే నా ప్రధాన ఆకాంక్ష. ఈ 5 సంవత్సరాలు ఇదే పద్ధతితో పోతాం, అధికారులు కూడా సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.